తెల్ల గుడ్లు తినాలా బ్రౌన్ ఎగ్స్ తినాలా ఏవి ఆరోగ్యకరం వేటిలో పోషకాలు ఎక్కువ తెల్లటి కోడి గుడ్లను మనం రెగ్యులర్గా తింటుంటాం అప్పుడప్పుడు బ్రౌన్ ఎగ్స్ కూడా తింటుంటాం అయితే వాటిలో ఏవి ఎక్కువగా తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ఎగ్స్ అనేవి కంప్లీట్ ఫుడ్ వాటిలో విటమిన్స్ మినరల్స్ మన శరీరానికి అవసరమైన అన్ని ప్రోటీన్స్ ఉంటాయి అందుకే ప్రపంచమంతా ఎగ్స్ వాడుతున్నారు ప్రస్తుతం గుడ్లను బేకింగ్ ఆహారంలో సలాడ్స్లో కూడా వాడుతున్నారు కర్రీస్ నూడిల్స్తో పాటు వండుతున్నారు విడిగా కూడా తింటున్నారు రోజు రెండు గుడ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లను తింటే ఎక్కువ ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటుంటారు ఇందుకు ప్రధాన కారణం బ్రౌన్ ఎగ్స్ రేట్ ఎక్కువ కావడమే నిజానికి వాటి రేటు ఎక్కువైనప్పటికీ అదనంగా కలిగే ప్రయోజనాలు ఏమీ ఉండవు తెల్లటి గుడ్ల కంటే బ్రౌన్ ఎగ్స్లో ఎక్కువ పోషకాలు ఉంటాయన్న ప్రచారం కూడా ఉంది నిజానికి అలాంటిదేమీ ఉండదు తెల్లటి గుడ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో బ్రౌన్ ఎగ్స్లో కూడా సేమ్ పోషకాలే ఉంటాయి రెండు రకాల గుడ్లను పరిశోధించగా పెద్ద తేడా ఏమీ కనిపించలేదు తేడా కేవలం వాటి రంగులో మాత్రమే అంటున్నారు పరిశోధకులు టేస్ట్ విషయంలోనైతే రుచి కొంచెం వేర్వేరుగానే ఉంటుంది అంత మాత్రాన పోషకాల పరిమాణంలో మాత్రం తేడా ఉండదు క్యాలరీస్ ప్రోటీన్స్ కొలెస్ట్రాల్ విషయంలో రెండు రకాల గుడ్లు ఒకేలాంటివి బ్రౌన్ ఎగ్స్లో మాత్రం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అది పెద్ద డిఫరెన్స్ కాదంటున్నారు వంద గ్రాముల గుడ్డులో దాదాపు పదమూడు గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి అవి తెల్లవైనా గోధుమ రంగు గుడ్లైనా అంతే బ్రౌన్ ఎగ్స్ రేటు చాలా ఎక్కువ ఎందుకంటే వాటి ఉత్పత్తి తక్కువ అంతే తప్ప అదనపు ప్రత్యేకతలేవి వాటిలో లేవు కానీ బ్రౌన్ ఎగ్స్ ఆర్గానిక్ తరహాలో ఉత్పత్తి చేస్తారని అందువల్ల వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయనే అపోహ ఉంది గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా బ్రౌన్వి కాస్త చిన్నగా ఉంటాయి గుడ్లు పెట్టే కోళ్లు పెద్దవైతే గుడ్లు పెద్దవిగా ఉంటాయి కోళ్లు చిన్నవైతే గుడ్లు కూడా చిన్నగా ఉంటాయి వేసవి కాలంలో పెట్టే గుడ్లు చిన్నవిగా చలికాలంలో పెట్టే గుడ్లు పెద్దవిగా ఉంటాయి అవి ఏ రంగువైనా ఇలాగే జరుగుతుంది మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఏ రంగు గుడ్లు తిన్నా ఒకటే టేస్ట్ ఎలా ఉంటాయో చూడాలనుకుంటే బ్రౌన్ వాటిని కొనుక్కోవచ్చు లేదంటే తెల్లవి కొనుక్కోవడమే బెటర్ అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి